హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాలాండే ఛానల్. ఏపీ టెన్త్ రిజల్ట్స్. ఏపీలో టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఆ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ జూన్ 10th రోజున ఈ ఫలితాలు విడుదల చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఎన్కోడింగ్ డికోడింగ్ అని చెప్పేసి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కావడానికి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ అయితే టైం తీసుకుంటుంది. సో ఇంకా రీవెరిఫికేషన్ను అంటే ఫలితాలు కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, అదంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళు జూన్ 10th రోజు మనకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఎగ్జాము 6,22,537 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు. మరి ఈ రిజల్ట్స్ BSE.AP.GOV.in అనే అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈసారి IIIT ప్రవేశాలు కూడా, అంటే గతంలో వాళ్ళు ఏంటంటే ఒక ఎగ్జామ్ పెట్టేసి, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టేసి ఆ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళు IIIT ప్రవేశాలు తీసుకున్నారు. కానీ ఈసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా IIIT కూడా ప్రవేశాలు తీసుకుందామని ఆలోచనలు అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది. సో ఏదేమైనా కూడా మనకు ఈ ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఈసారి మనకు జూన్ 10th రోజు రిలీజ్ అయితే కానుంది కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇది. మరి ఇంకా అఫీషియల్గా దీనిపైన క్లారిటీ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.